రఘురామకృష్ణరాజు గారి సీటు వ్యవహారంలో ఢిల్లీలో ఈక్వేషన్స్ మారబోతున్నాయా ఢిల్లీ కేంద్రంగా రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించబోతున్నారా రఘురామకృష్ణరాజు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఓటమిపాల ఒక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జోర్నలిస్ట్ దుర్గా వట్లమాని గారి మనతో ఉన్నారు మేడంతో మాట్లాడుతూ మేడం నమస్తే అండి నమస్తే చెప్పండి మేడం రఘురామకృష్ణరాజు గారి సీటు వ్యవహారంలో ఢిల్లీలో ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయని ఢిల్లీ కేంద్రంగా రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారని రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి రఘురామకృష్ణరాజు గారి విషయం తీసుకుంటే చాలా కష్టపడ్డారు ఆయన పాపం వైసీపీకి వెళ్ళారు వైసీపీకి అంటే నేను తప్పు చేశాను ఆయన ఒప్పుకున్నారు వెళ్ళి వెంటనే కూడా ఆయనకి రియలైజేషన్ వచ్చేసింది కానీ ఆయన అంతటా ఆయన బయటకు రాదలుచుకోక నాలుగున్నర సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశారు ఆయన అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను బయట పెట్టేందుకు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి పెట్టి అసలు అది ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి అంటే జగన్ ప్రభుత్వం ఎట్లా ఉంది ఆయన చేసే అరాచకాలు ఏంటి అవన్నీ ఆయన నిజంగా ఎండగట్టడానికి రచ్చబండే కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా కొనసాగించారు ఆయన అయితే ఈ నేపథ్యంలో మధ్యలో వారు అరెస్ట్ అవటం నిజంగా అసలు అరెస్ట్ అయ్యాక ఆయన బయటకు రావటం అనేది ఇంకా పెద్ద విషయం అది ఆయనే అన్నారు కదా అది ఏదో ఆయన అదృష్టం కొద్దీ సుప్రీంకోర్టు వారిని కనికరించిందో లేదా సుప్రీంకోర్టు నిజంగా ఆయనకు మేలు చేసిందో ఏదో బయటకు వచ్చారు ఆయన వచ్చాక అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే వారికి నర్సాపురం ఎంపీ టికెట్ గ్యారంటీ అని వారు అనుకున్నారు ప్రజలు అనుకున్నారు జెండా సభలో కూడా ఆయన క్లియర్గా చాలా క్లారిటీగా వ్యక్తపరిచారు నాకు కూటమి అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో నర్సాపురం నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఇది ఖాయం అంటూ కూడా ఆయన బల్లగుద్ది చెప్పారు కానీ ఈ నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలేమో ఆయనకి భారీ షాక్ ఇచ్చారు అక్కడేమో వర్మ గారిని భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించేశారు ఆయనకేమో నరసాపురం నుంచే పోటీ చేయాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా చంద్రబాబు గారు మీకు వేరే స్థానం నుంచి మేము అవకాశం కల్పిస్తాము అన్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఒప్పుకోనట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరిగింది మనం చూసాం అది అవును ఇది ఇది అంటే నేను కూడా కరెక్ట్ అనే అంటానండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నరసాపురం టికెట్టు అసలు రఘురామకృష్ణరాజు గారికి తప్ప వేరొక వ్యక్తికి ఇస్తారు అని ఎవరు ఊహించలేదు ప్రజలు ఊహించలేదు ఇటు నాయకులు ఊహించలేదు ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారికి ఇది పెద్ద షాక్ ఎగ్జాక్ట్లీ చాలా పెద్ద షాక్ ఇది అయితే మీ తర్వాత ఆయనకి నేనైతే ఒంటరిగా అంటే నా అంతటి నేను వెళ్ళి వ్యక్తిగతంగా నేను వెళ్ళి పోటీ చేయనని ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఒక మంచి పరిణామమే ఇప్పుడు నిజంగా ఆయన నిల్చుంటే ఆయన డెఫినెట్గా గెలుస్తారు కానీ ఆయన కూటమిని నమ్ముకున్నారు కాబట్టి ఆయన విడిగా వెళ్తాను అని అంటే ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం వాళ్ళు విజయనగరం కానీ ఉండి కానీ పేర్లు వినబడ్డాయి విజయనగరం ఎంపీ సీటు కానీ ఉండి ఎమ్మెల్యే సీటు కానీ అది కూడా వచ్చింది దానికి కూడా వారు అంగీకరించలేదు అనే ఒక వార్త అయితే మనకి బయటకు వచ్చింది ఇక ఇప్పుడు జగన్ ఓటమి గురించి మనం తీసుకుంటే అంటే ఇది ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే కనుక అయితే ఒక పక్క బీజేపీలో కోవర్లు ఇంకో పక్క జగన్ ఈయనకి సీట్ రాకుండా చేశారు అని ఒక వార్త అయితే మనకి వార్తల్లో ఉంది నిలిచింది చక్కర్లు కొట్టింద కొంతవరకు అందులో నిజం ఉండొచ్చు లాస్ట్ మినిట్ వరకు వారికి వస్తుంది అనుకున్నది రాకపోవటానికి కారణం వీళ్ళు అని ఇంకొకటి ఏం చెప్పారంటే అందరూ ఆయన పార్టీ కండువా కప్పుకోలేదు కాబట్టి వెంటనే అనౌన్స్మెంట్ జరగలేదు ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ముందే మాట్లాడుకుని వచ్చారు కాబట్టి అని అంటే రఘురామకృష్ణరాజు గారు ఏమనుకుని ఉండొచ్చు అంటే ఎలాగ వాళ్ళు ఇస్తారు అప్పుడు పార్టీ కండువా కప్పుకుందాం అని అనుకుని ఉండొచ్చు ఆయన కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి దాని వల్ల కూడా ఇంత పరిణామాలు జరుగుతాయని ఊహించి ఉండకపోవచ్చు ఎంత జగన్ ఎలాంటి వాడైనా కూడా ఇంకా బీజేపీ మీద ఆయన ప్రభావం ఉంటుందని కూడా ఆయన ఎదురు చూసి ఉండకపోవచ్చు కోవర్ట్లు కూడా ఇలా చేస్తారని ఉండకపోవచ్చు ఇక ఇప్పుడు ఢిల్లీలో ఈయనకి టికెట్ కన్ఫామ్ అయింది అనే ఒక వార్త విషయానికి వస్తే మనం ఢిల్లీ విషయంలో డెఫినెట్గా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉండి ఉండచ్చు ఎగ్జాక్ట్లీ అంటే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారి కోసం చక్రం దిప్పారని ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరిపారని ఆయన రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏలూరు స్థానాన్ని ఏమో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి నర్సాపురం స్థానాన్ని టీడీపీకి ఇవ్వమన్నట్లుగా ఇక్కడ చంద్రబాబు గారు ఢిల్లీ అడిగినట్లుగా కూడా ఒక వార్త అయితే వస్తుంది మేడం ఇది ఇందులో కొంతవరకు నిజం ఉండొచ్చండి నిజంగా ఇది జరిగితే కూడా మంచి పరిణామం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి మీద నెగటివిటీ ఎవ్వరికీ లేదు అవును అసలు ఏ రకంగా తీసుకున్నా కూడా వారు నిల్చోవాలి వారు రావాలి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అయితే జరిగే మంచి పరిణామం ఏంటంటే ఒకటి ఆయన అర్ధబలం ఉంది అంగబలం ఉంది ఆయనకి ఇంకొక ముఖ్యంగా ఢిల్లీలో మాట్లాడగలిగే సత్తా ఉంది ఆయనకి లోక్సభలో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక ప్రాజెక్టులు తీసుకురావాలన్నా ఒక మంచి పరిణామాలు జరగాలన్నా రఘురామకృష్ణరాజు గారు అయితే తప్పక జరుగుతుంది అందులో ఆయన మీద ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేవు ఆయనకి డబ్బా అవసరం లేదు అవినీతి ఆరోపణలు అంతకంటా లేవు అలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు ఇదే దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా బికాస్ చంద్రబాబు నాయుడు గారిని మనం తక్కువ అంచనా వేయకూడదు చక్రం తిప్పడం అంటే నిజంగా సంకీర్ణ ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్రంలో చక్రం చక్రం తిప్పడంలో కానీ చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు ఆయన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్నే కాదనుకున్న వ్యక్తి మనందరికీ తెలుసు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముఖ్యం నాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం అనుకుని ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కూడా వదులుకున్న వ్యక్తి అందులో కూటమిని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఏకతాటి మీద నడిపించగలిగే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆ తెలివితేటలు కూడా వారికి ఉన్నాయి చాలా అమోఘమైన తెలివితేటలు వారికి చాలా దూరదృష్టి కూడా ఎక్కువ అందుకే విజన్ అనేది విజన్ ట్వంటీ ట్వంటీ ఆయనే తీసుకురాగలిగారు కాబట్టి ఇప్పుడు మనకి రాష్ట్రానికి మంచి జరగాలి అటు లోక్సభలో కూడా మనకి రఘురామకృష్ణరాజు గారు లాంటి మంచి వ్యక్తి ఉండాలి అని ఆయన భావించి తప్పకుండా కేంద్రంతో మంతనాలు జరిపి ఈ సీట్లు అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నర్సాపురం టీడీపీ తీసుకుని మీరు చెప్పినట్టుగా ఇందాక ఉండి కాదు ఏలూరు సారీ ఏలూరేమో ఏమో బీజేపీకి ఇచ్చారనుకోండి అంతకంటే మంచి పరిణామం ఇంకోటి ఉండదు సో రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూటమి అభ్యర్థిగా కృష్ణరాజు గారిని మనం చూడబోతున్నామా అంటే ఏం చెప్తారు అవకాశం ఉందండి చూడాలని అందరూ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుంటున్నాను చెప్పాలంటే ఎందుకంటే మనకి రఘురామకృష్ణరాజు గారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇష్టమైన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి మీద ఏ రకంగా చూసినా కూడా ఒక పాజిటివ్ ఇది తప్ప ఆయన మీద ఎవరికి నెగిటివ్ ఇది లేదు ఇప్పుడు కూడా ఆయన నేను బరిలో నిల్చుంటాను నా అంతటి నేను ఆయన నిల్చుంటే డెఫినెట్గా గెలుస్తారు ఆయన అపోజిషన్కి డెపాజిట్ కూడా రాదు డెపాజిట్ నోటా ఓట్లు కూడా రావేమో కానీ ఆయన ఒక నియమాన్ని కట్టుబడి కూటమిలోనే కొనసాగుతాను అని ఆయన ఎదురు చూస్తున్నారు కాబట్టి లెట్ ఇస్ హోప్ డెఫినెట్లీ హీ విల్ గెట్ అండ్ హీ విల్ విన్ ద సీట్ ఓకే ఒకవేళ కనుక కూటమి తరపున ఆయనకి నిజంగా నరసాపురం నుంచి మళ్ళీ అభ్యర్థిగా అవకాశం దక్కకపోతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఉండకపోవచ్చండి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయకపోవచ్చు ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఇప్పుడే చేయొచ్చు ఇంకా పద్దెనిమిది వరకు టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది వరకు టైం ఉంది కాబట్టి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు నేను అనుకోవటం చేయకపోతారనే అనుకుంటాను ఎందుకంటే అంత అవకాశం వీళ్ళు ఇవ్వరు కూటమే ఆయన తీసుకుని ఆయన నిల్చే నిల్చోబెట్టే ఆలోచనలు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయనకి మంచిది జరుగుతుంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం